దమ్ముంటే మాట్లాడు, సిగ్గుంటే మాట్లాడు. ఏం నువ్వు చెప్పు, నిజం చెప్పు, నువ్వు ఏం చేసినావు? నువ్వు ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చోక ముందు జరిగిన పనులు తప్పితే, బై ఎలక్షన్ లో శిల్పామోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి జరిగిన పనులు తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ ని నిలబెట్టినారు కాబట్టి జరిగిన పనులు తప్పితే, నువ్వు ఒక్కటి చేసింది చెప్పు నాకు, ఒక్కటి. నువ్వు కుర్చీలో కూర్చున్న తర్వాత నువ్వు ఒక్కటి ఏదంట, అభివృద్ధికి అడ్డుపడుతుంటావు అని చెప్పేసి మా మీద గతంలో నెట్టేసి, మేమే అభివృద్ధి చేసినాం, మేమే రోడ్డు వెడల్పు చేసినాం అని చెప్పేసి ఆ రోజు చెప్పి, ఈ రోజు రోడ్డు వెడల్పు చేస్తుంటే మాత్రం వీళ్ళు అంతా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మరి నువ్వు ఆ రోజు ఎందుకు చేసినావు? నువ్వు చేయలే, సారీ, నువ్వు అసలు ఏమీ చేయలే. ఒకరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా, ఒకరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, అర్ధరాత్రికి అర్ధరాత్రి అప్పటికప్పుడు మీరు పడగొట్టిన చరిత్ర మీది. మేము పట్టాలు పంపిణీ చేశాం, మేము గతంలో పద్మావతి నగర్ అప్పుడు కూడా టీడీఆర్లు ఇచ్చినాం, మేము అన్ని చేసిన తర్వాత చేస్తాం. మీలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెట్టి పరిపాలిస్తున్నాడు, ఎక్కడా కూడా ఏ పదవాడికి అన్యాయం జరగకూడదు అనే విధంగా పరిపాలిస్తున్నాం. పట్టాలు ఇచ్చినాం, అపార్ట్మెంట్లు ఇచ్చినాం, ఇచ్చినాం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాం. రేపు హౌసింగ్ శాంక్షన్ చేయిస్తున్నాం, హౌసింగ్ శాంక్షన్ చేయించిన తర్వాత ఉన్న ప్రతి ఫెసిలిటీ అక్కడ తయారు చేసేసి బ్రహ్మాండమైన ఇల్లు కూడా కట్టిస్తాం, చేతనైతే ఆపు చూద్దాం. మళ్ళీ కోర్టు కేసు, నీకు తెలిసింది అది ఒక్కటే విద్య కదా, వెళ్లడం, కోర్టుకు వెళ్లడం, వేయడం, కేసు ఆపడం, ఇది తప్ప ఇంకా ఏం చేత కాదు కదా.